కూతురు అంటే నీకంటే అందమైన వాళ్ళు, విద్యావేత్తలు, ఆస్తిపరులు, జ్ఞానవంతులు, బలవంతులు ఎందరో ఉంటాయి. నిన్ను ఏరుకొని, నిన్ను కోరుకొని రక్షించుకున్నాడు. గ్రంథంలో 4 అధ్యాయాలు ఉన్నాయి, 85 వచనాలు. ఓకే, చిన్న బుక్కే ఇది. ఈ రూతు గ్రంథం కరువుతో ఆరంభమైంది, పెళ్లి సందడితో ముగిసింది. ఈ రూతు గ్రంథం 1 అధ్యాయంలో అంతా ఏడుపులే. అరేనా, ఈ ముగ్గురికి, నయోమికి, ఓర్పాకి, అలాగే రూతుకి, ముగ్గురికి భర్తలు చనిపోయారు. వీళ్ళు బెత్లహేములో కరువు వచ్చిందని చెప్పేసని అక్కడికి వెళ్ళారు. మోయాబు దేశం, అక్కడ రొట్టెలు దొరుకుతున్నాయని అక్కడ ఉన్నారు. అక్కడ భర్తలు పోగొట్టుకున్నారు, విధవరాళ్ళు అయ్యారు, ఆస్తి అంతా పోయింది, అక్కడ తినడానికి ఏమీ లేదు. దేవుడు మళ్ళీ 1 రాజ్య 6 వచనంలో కౌరు పంపించాడు నయోమికి, అమ్మా నిన్ను నేను జ్ఞాపకం చేసుకున్నాను, యూదుల్ని రా తిరిగి వచ్చి ఫుడ్ లేక అక్కడికి వెళ్ళావు కదా, ఇక్కడ రొట్టె దొరుకుతుంది రామా అని కౌరు పంపిస్తే నయోమి రూతు ఓర్పాన్ని తీసుకుని బయలుదేరింది. ముగ్గురు బయలుదేరిన తర్వాత కొద్ది దూరం వెళ్ళిన తర్వాత నయోమి అంటుంది, అమ్మా నేను ముసలిదాన్ని, మీరు యవన వయసులో ఉన్నారు, మీ భర్తలు చనిపోయారు, నా కొడుకులు చనిపోయారు, కాబట్టి నేను ఇప్పుడు మీకు మళ్ళీ నేను పెళ్లి చేసుకుని పిల్లలు కానీ మీకు పెళ్ళిళ్ళు చేసేంత ఓపిక నాకు లేదు, దయచేసి మీరు వెళ్ళిపోండి అంటే ఓర్పా జంప్, రూతు నేను వెళ్ళను, పెవికి ఇక్కడ నేను అత్తుకుంటాను. ఓకే, అత్తుకుంది. ఇందాక చెప్పిన ఆ వచనం ప్రకారంగా, 1 రాజ్యం 16 వచనం ప్రకారంగా రూతు నయోమిని వెంబడించి బెత్లెహేముకి వచ్చేసింది. అక్కడ ఓ గుడిసెలో వీళ్ళు ఉన్నారు, తినడానికి తిండి లేదు, చాలా కరువు బాధలో వీళ్ళు ఉన్నారు. ఆ దేశాన్ని దేవుడు బ్లెస్ చేశాడు. అక్కడ ఉన్నటువంటి పంటలు పండుతూ ఉంటే, ఆ పంటలు పండినప్పుడు యూదులకున్న ఆచారం ఏంటంటే, దేవుడు చెప్పిన ధర్మశాస్త్రం ఏంటంటే, పేదవాళ్ళ కోసం పరిగుళ్ళు పరిగోదలండి. ఒకవేళ మామిడి తోట అనుకోండి, మామిడికాయలు కోసావు, కొన్ని మిగిలిపోయినాయి, మళ్ళీ ఏం చేస్తావు, కొన్ని కనబడగానే ఆకుల మధ్యలో మల్లెలు కోస్తాం, వాళ్ళ కొయ్యరు, పేదవాడికి వదిలేమన్నాడు దేవుడు, అంటే వదిలేస్తారు. కనుక రూతు జాబ్ ఏంటంటే అత్తను పోషించాలి. భర్త చనిపోయినా సరే ఆమె ఆ బంధాన్ని పెంచుకుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమె జస్ట్ లైక్ ఇప్పుడు మీరు రోడ్ల మీద చూస్తూ ఉంటారు, జాబ్కి వెళ్ళే వాళ్ళు జాబ్కి వెళ్తారు, ఆయా పనులు చేసేవాళ్ళు ఆ పనులు చేసుకుంటారు, రోడ్ వర్క్స్ కాంట్రాక్ట్స్ చేసుకుంటూ ఉంటారు, మరి కొంతమంది గోని సంచేసుకుని వస్తారు పేపర్లు ఏరుకోవడానికి, ప్లాస్టిక్ బాటిల్స్ ఇలాంటివి ఏరుకోవడానికి, ప్యాకెట్స్ ఏరుకోవడానికి వస్తారు అని మనం చూసుంటారు అలాంటి వాళ్ళని. రైట్, ఈ రూతు కూడా అలాంటి సంచి ఒకటి తీసుకుని ఏదన్నా చేలోకి పోయి పరిగి ఏదన్నా ఏరుకుందాం, ఏదైనా దొరికితే అత్త తను తిందాం అని వెళ్ళింది. అలా వెళుతూ వెళుతూ కొన్ని చోట్ల పని చేసుకుంటూ బోయాజ్ చేలోకి వెళ్ళింది. ఆ బోయాజ్ చేలో బోయాజ్ ఈమెను చూడగానే ఈమె గురించి ఎంక్వైరీ చేశాడు, మంచిదని విన్నాడు, నయోమి కోడలని విన్నాడు, అందరికి పిలిచి చెప్పాడు, అమ్మాయి అబ్బాయి ఆ అమ్మాయి జోలికి వెళ్ళదు, ఆ అమ్మాయి మంచిది, వాంటెడ్లీ ఆ అమ్మాయి కోసం పనులు వదలేండి, ఎందుకంటే పేదవాళ్ళు తినాలి, ఎందుకంటే ఆమె పెనిమిటి చనిపోయిన తర్వాత అత్తకి చాలా బంధుధర్మం జరిగింది, అంటే ఉపకారం చేస్తుంది, అతను ఎవరు చూసుకోరు భర్త చనిపోతే. కానీ ఏమాత్రం అన్ని జనులు అయినా సరే ఇక్కడికి వచ్చి అతను చాలా మంచిగా చూసుకుంది. కనుక ఆమెను ఎవరు ఏమనొద్దు, యవనస్తులు కూడా పిలిచాడు, రై జాగ్రత్త, తోలు తీసేస్తా ఆమె జోలికి వెళ్తారు, ఆమె చాలా మంచిది, ఆత్మీయురాలు నేను విన్నాను అని చెప్పి అరేనా పనివాళ్ళు చెప్పాడు. దాహం అయితే అమ్మా కొండల దగ్గర నీళ్లు తాగన్నాడు. నెక్స్ట్, నీవు ఈ చేలోనే పరిగెరుకో, వేరే చోటుకి వెళ్ళొద్దు,
మరి మరో మాట చెప్పాడు 2వ అధ్యాయంలో ఏమన్నాడంటే, అమ్మా ముని పెరిగిని జనుల ఎద్దుకు వచ్చావు, యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉండకొచ్చావు. నీవు పెనిమిటి చనిపోయిన తర్వాత నీ భర్తకి ఏం చేశావో దాన్ని బట్టి దేవుడు నీకు కంపల్సరీగా ఉపకారం చేస్తాడు. ఆయన విడిచిపెట్టదు. ఈ పంట అయిపోయే వరకు ఈ పొలం విడిచిపెట్టద్దు, వేరే చేరు పోవు. ఎందుకని అందరం మంచివాడు కాదు. నీలాంటి ఒంటరిగా మంచి పిల్ల అమ్మాయి కని ఆడది కనిపిస్తే నీడలేని ఆడది అంటారు కదా, విధవరాలను తక్కువగా చూస్తారు. మా ఈదులకు ఒక జబ్బు ఉంది. ఏం జబ్బు? దరిద్రంగా ఉంటా పట్టించుకోరు. ఎదురాలు బా పొద్దున్నే దీని మొహం చూశానరా, ఇది ఎదురొచ్చింది, అరే పనికి మాలి పనికి దానికి ఎదురొస్తుంది అని తిట్టేవాళ్ళు నేను విన్నా. ఎవరైనా విన్నారా? విన్నాను అని చదువు పైకెత్తండి. ఇలా మాట్లాడతారు. మూడవది, అన్ని జనరాలు యూదులు అన్ని జనులు ముట్టుకోరు. సమరయ స్త్రీని అయ్యా నన్ను మీరు ముట్టుకోకూడదు కదా అన్నట్టుగా మాట్లాడింది. మీరు యూదులు, నేనేమో సమరయ స్త్రీని, నేను ఇచ్చి నీళ్ళు తాక్కూడదు కదా అంది. అంత అంటరానితనం ఆ దినాల్లో మెయింటైన్ చేసేవాళ్ళు యూదులు. శవాన్ని ముట్టుకోకూడదు, ఎక్కడ పడితే అక్కడ వెళ్ళకూడదు. చాలా జాగ్రత్తలు ఉన్నాయి. బహిష్టి స్త్రీని ముట్టుకోకూడదు, కుష్టి వ్యాధిగ్రస్తులను ముట్టుకోకూడదు, కుష్టి వ్యాధిగ్రస్తులు ఊరు బయట ఉండాలి. ఇలాంటివి ఉన్న నిబంధనలు ఆ దినాల్లో అడుగుతుంది. కనుక అమ్మ నువ్వు వేరే చేయలేకపోతే నిన్ను అలా చూడవచ్చు, లేదా అమ్మాయి ఏమైనా అందంగా ఉన్నావని వెనకాల పడవచ్చు, ఎక్కడికి వెళ్ళదు ఇక్కడే ఉండు అని చెప్పాడు. రైట్, తెలియకోకుండా ప్రవశించాడు, దీవించాడు, అయిపోయింది. అదేనా 3వ అధ్యాయంకి వచ్చేసరికి అత్తగారు చెప్పింది, అమ్మా నువ్వు నేను చెప్పినట్టు చెయ్యి అంది. ఏంటమ్మా రోజు పరిగెరికి వచ్చి నా పెడుతున్నావు, నేను తెస్తున్నావు, నేను తింటున్నాను, నువ్వు భర్త చనిపోయినాను, యవన వయసులో ఉన్నావు, నువ్వు అలా ఉండిపోవడం నాకు ఇష్టం లేదమ్మా, నువ్వు పెళ్లి చేసుకోవాలి. అత్తయ్య మరి మిమ్మల్ని ఎవరు చూస్తారు? 7 కొడుకుల కంటే నన్ను ఉత్తమంగా చూసుకుంటున్నావు బిడ్డ, నీ క్షేమం కొరకోకుండా నేను నా స్వార్థం కోసం చక్క నువ్వు తింటు నువ్వు తెస్తూ ఉంటే మగ తేనెటీగ ఆడ తేనెటీగలు తేనె తెస్తే ఎలాగో శుభ్రంగా అది పీల్చి పిప్పి చేస్తుందో, అలా చేసే దుర్మార్గురాలను కాదమ్మా, నీ విశ్రాంతిని విచారింపవలసిందానని నేను. ఆమేన్. నీ క్షేమం గురించి ఆలోచించవు, ఎందుకని నీ భర్త చనిపోతే ఈ ఇల్లు పెట్టి వెళ్ళిపోవాల్సి నువ్వు అత్తగారుగా నన్ను విడిచిపెట్టి వెళ్ళటం నీకు ఇష్టం లేక బైబిల్ ప్రకారంగా ధర్మాన్ని పాటిస్తున్నావు, తల్లిలా చూసుకుంటున్నావు, కనుక నువ్వు ఏ చేయలో పరిగెరుకుంటున్నావో ఆ బోయేజ్ మన బంధువుడు అతని దగ్గరికి వెళ్ళి నీ కొంగు నా మీద కప్పమని అడుగు. మంచోడు నేను చెప్పింది చేస్తాడు, నువ్వు వెళ్ళిపో. అతను ఈరోజు రాత్రి కలంలో పడుకున్నాడు, మాసులు అయిపోయినాయి, రాసులు ఉన్నాయి, అక్కడ కాపలాగా పడుకున్నాడు. అతను భోజనం చేసి పడుకున్న తర్వాత కాళ్ళ దగ్గరికి వెళ్ళి పడుకో, అతను లేచిన తర్వాత ఈ విషయం చెప్పు, తర్వాత ఏం చేయాలో అతను చెప్తాడు. రూతు విధేయురాలు, అందరు చెప్పండి, అత్త చెప్పినట్టుగా వెళ్ళింది. మధ్యరాత్రి ఉలిక్కిపడి లేచాడు బోయాజ్. ఎవరు నువ్వు అన్నాడు. అయా నీ దాసురాలను రూతుని, అయా నువ్వు నాకు బావవుతావు, నేను నీకు మరదలనవుతాను, కనుక ఎలిమెలెక్ ఫ్యామిలీ మెంబర్ నేను, వాళ్ళ కోడలు నేను, ఇదిగో 2వ పెళ్లి చేసుకున్నాను, మహులోని కిలోని వాళ్ళ పేర్లు పెళ్లి చేసుకున్నాను. అయ్యా నువ్వు నాకు బంధుధర్మం జరిగించాలి, నీ కొంగు నా మీద కప్పవా. వినండి, ఈ పెళ్లి విషయాల్లో, ఈ వరుసైన విషయాల్లో కొన్ని లాంగ్వేజెస్ ఉంటాయి. అరేనా, అలా లాంగ్వేజ్లో ఈ పదం ఒకటి, నీ కొంగు నా మీద కప్పమని అడిగింది. వెంటనే బోయే చెప్పాడు, అమ్మా నువ్వు ఏ గ్రహాలు అని తెలుసు, నాకు ఉత్తమరాలు రా నువ్వు, నేను ఆ దేశం నుంచి వచ్చినప్పుడు విన్నా నీ గురించి, ఆ తర్వాత నిన్ను అబ్జర్వ్ చేశా, ఈ 6 నెలలు ఈ పంటలు జరుగుతున్న కాలంలో బా ఎంతమంది నీ వెనకాల పడినా సరే నేను అలాంటి దాన్ని కాదు అని పవిత్రతను పరిశుద్ధను కాపాడుకున్నావు, దేవుణ్ణి హత్తుకున్నావు, బా శభాష్, నీలాంటిది భార్య దొరకటం అదృష్టం ఎవరికైనా, కానీ నాకంటే సమీప బంధువుడు ఒకడు ఉన్నాడు, వాడిని అడుగుతాను, వాడు కాదంటే నేను పెళ్లి చేసుకుంటా అన్నాడు. రైట్, తెల్లారుజామునే ఆమెని లేపి ఒక కొన్ని ఎవలు ఆమె చెంగు నిండా వేసి ఇంటికి పంపించేశాడు. వెళ్ళిపో అన్నాడు. రాగా నయోమి అడిగింది, ఏం చేశాడు, జరిగిందంతా చెప్పింది. అతను చెప్పేది చేసేవారు కూడా నిద్రపోడమ్మా, అలాంటివాడు సచ్చిన వాళ్ళకి బతుకున్న వాళ్ళు కూడా న్యాయం చేసేవాడు బోయజు. మంచివాడు, యథార్థవంతుడు, నీతిమంతుడు, పెళ్లి కానివాడు, దేవుని పట్ల భయభక్తులు కలిగినవాడు, కనుక ఏ మాట చెప్పాడు దాన్ని కోల్పోడు, అతను చేస్తాడు, అప్పుడు మౌనంగా ఉండమని. రైట్, బోయజ్ 4వ అధ్యాయంలో పంచాయతీ పెట్టాడు. ఓకే, పంచాయతీకి వచ్చారు, సమీప బంధువుడు ఉన్నాడు ఒక అతను, ఇతని కంటే బోయజ్ కంటే మరొకరు, అతను పిలిచాడు, అరే బాబు నయోమి పొలం అమ్మగాను పెట్టింది, నువ్వు కొంటావా, కొంటే గనక రూతును కొన్ని విడిపించుకోవాలి, భారీగా పెళ్లి చేసుకోవాలి. నెంబర్ 2, నువ్వు కనిన సంతానం ఎలిమెలికి సంతానం అవుద్ది, ఎందుకంటే పిల్లలు చచ్చిపోయారు కాబట్టి ఆ సంతానం నిలబెట్టుకోవడానికి నువ్వు పెళ్లి చేసుకోవాలి. అంటే ముందు పొలం కొనడానికి ఓకే, కానీ ఈ 2 నేను చేయలేను,
ఐఎమ్ సారీ అని తన కాలు చెప్పు తీసి ఇచ్చాడు. ఆ దినాల్లో వాడికి ఏంటంటే అతను చేయలేకపోతే సూచనగా అది ఇస్తారు, నువ్వు చెయ్యి అని చెప్పేసాను. రైట్, అందరు పంచాయతీ ముందు లేశాడు. బాయస్, ఈ యోగ్యురాలైన రూతు నేను పెళ్లి చేసుకుంటున్నాను, ఉత్తమురాలి బిడ్డ అని చెప్పాడు. వాళ్ళందరూ కూడా దీవించారు. అలా నాడు రాహేలు దేవుడు ఎలా దీవించాడో రూతును కూడా అలా దీవించునుగాక అన్నారు. పెళ్ళైపోయింది. ఆ నెక్స్ట్ వాడికి ఒక బిడ్డక పుట్టాడు. ఆ బిడ్డ ఉబేదు. ఆ ఉబేదు కొడుకు యెషయ. ఆ యెషయ కొడుకు దావీదు, ఇజ్రాయేలీ గొప్ప రాజు. ఆ దావీదు సంతానములో జీసస్ క్రైస్ట్ ఆయన పుట్టాడు. అందుకని మత్తయి సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనం ఏం రాసినట్టు తెలుసా? అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. ఇప్పుడు చెప్పండి రెండు మాట ఎవరిది? దావీదు కుమారుడు అని చెప్పండి. మధ్యలో ఉన్నారు అదన్నా, కానీ దేవుడు ఇంపార్టెన్స్. దావీదు సింహాసనం దావీదు కడుపున నువ్వు పుడతావు అన్నట్టు చెప్పాడు, వంశంలో పుడతావని చెప్పాడు. రైట్. ఇప్పుడు రూతు విధవరాలు, ఒక లేబర్, అదేనా నెంబర్ 3 అన్ని జనరాలు. ఓ రకంగా చెప్పాలంటే అండరానది, ఎన్నికలే. ఆమెను తీసుకొచ్చే దేవుడు. మత్తయి సువార్త మొదటి అధ్యాయం యేసుక్రీస్తు వంశావళి ఏదనగా 42 వంశాల గురించి రాయబడి ఉంటుంది. అందులో 5 స్త్రీలు ఉంటారు, అందులో రూతు ఒక ఆమె. ఆ స్త్రీలోకి వెళ్ళిపోయింది. ఇది మీకు బ్రీఫ్గా చెప్పాలి స్త్రీ. మరి ఇంత దౌర్భాగ్యురాలని, విధవరాలని, ఎన్నికలేని అమ్మాయికి దేవుడు ఎందుకింత వాడుకున్నాడు, ఎందుకింత కృపించాడు, దాని గురించి ఇప్పుడు మనం క్లియర్ వినబోతున్నాం. ఇప్పటివరకు హిస్టరీ చెప్పాను, బాగుందా, నచ్చిందా, అర్థమైందా? అర్థమైందా నచ్చింది పైకెత్తండి. రైట్, చెప్పడగొట్టే మేము వచ్చుదాం. ఈ రూతుకున్న 3 డిజపాయింట్ చేసేటువంటి విషయాలు, దాంతో ఎవరు పట్టించుకోరు. నువ్వు అనొచ్చు, అన్నా చాలా ఇబ్బందులు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, అన్నా మనశ్శాంతి లేదు, అన్నా అబ్బో మాకున్న సమస్యలు ప్రపంచం ఎవరికి ఉండరేమో, చనిపోదాం అనిపిస్తుంది, అందరు తక్కువగా చూస్తున్నారు అని అనుకుంటున్నామేమో చెల్లి, తమ్ముడు. కానీ ఈ బిడ్డను మనం స్ఫూర్తిగా తీసుకుంటే, దేవునికి సమర్పించుకుని, దేవుని కనుక హత్తుకుంటే, దేవుని అడుగు చాటులు అడుగులు వేస్తే, ఎంత ప్రజలు తీసి పారేసినా, ఎంత నిన్ను చిన్నగా చీపుగా చూసినా సరే, ఒక రోజుకి దేవుడు నిన్ను ఉన్నత స్థాయికి లేవనెత్తి అనేకులకి నిన్ను ఆశీర్వాదకరంగా చెయ్యగలడు, అందులో సందేహం లేదు. ఆమేన్. బైబిల్లో మాట రాసి ఉంటుంది, నిషేధింపబడిన రాయి మూలకు మళ్ళీ చెప్పండి, నిషేధింపబడిన రాయి మూలకు అంటే అచ్చ తెలుగులో సామె చెప్పన, మన తెలుగు భాషలో మాట్లాడేది నవ్విన నాపచేయని డాష్. కొంతమంది డౌట్గా మాట్లాడుతున్నారు, నవ్విన అరే ఈ చేయన ఇది పండుద్దా, వేస్ట్గా మొక్కలే మొలకలే లేవు అని ఏళన చేసింది అంట, బాగా పండుద్దట. నన్ను అదేనా, నన్ను కొంతమంది నా దగ్గరికి వచ్చి అంటారు, అన్న చనిపోవాలనిపిస్తుందన్న, బతకలేనన్న, నానా శాశ్వత ఉండే దేవుడురా, ఆయన నిన్ను మర్చిపోడు. ఆ స్థానములో తండ్రిగా తల్లిగా అన్నిటిలో భర్తగా ఆయన ఆదరించి ఓదారుస్తాడు, ధైర్యపరుస్తాడు, విడిచిపెట్టదు ఎప్పుడు కూడా. రూతు ఆ పరిస్థితుల్లో కూడా అన్యురాలైన బిడ్డ కేమోష్ అనే దేవతను పూజిస్తారు మోయాబీలు. ఆ దేవతను ఆ వాటిని విడిచిపెట్టి ఎక్కడికి వచ్చేసింది చెప్పాలా? ఎక్కడికి వచ్చింది చెప్పాలా? బెత్లెహేం, దేవుని యొక్క ప్రజల దగ్గరికి వచ్చేసింది, యూదుల కుటుంబంలోకి వచ్చింది. యెహోవా దేవుని నమ్మింది, అత్తగారిని బట్టి నష్టాలు వచ్చినా కష్టాలు వచ్చినా దేవుని హత్తుకుంది, దేవుని పెనవేసుకుంది. బిడ్డారా, ఈ సత్యాన్ని మనం మనలో ప్రతి ఒక్కరూ కూడా గమనించాలి. నీ పరిస్థితులు ఎంత క్లిష్ట పరిస్థితులు అయినా సరే ప్రభు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. నువ్వు గనక మనస్ఫూర్తిగా ఆయన ఎత్తుకుంటే, కొన్నిసార్లు క్లిష్ట పరిస్థితులు డిప్రెషన్కి గురి చేస్తాయి, కొన్నిసార్లు క్లిష్ట పరిస్థితులు భక్తికి దూరం చేయడం సైతాన్ అంటది, ఆయనకి ఏం మేలు చేశాడు దేవుడు, దేవుడిని తోడుంటే ఈ పరిస్థితి నీకు ఎట్టా ఉంటుంది, ఏం బాగుపడ్డావు చెప్పు, ఏంటి అదేంటి ఇదేంటని చులకనగా అపవాది వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా మాట్లాడిస్తుంది. అది సైతాను. నువ్వు దాన్ని నమ్మొద్దు. దాన్ని బేస్ చేసుకుని యాంగ్ చేసుకోవడం అంటే ఉరేసుకోవటమో, విషం తాగటమో, చనిపోవటం, ఇలాంటి పిచ్చి పనులు ఎప్పుడు కూడా
ఒకరిని బట్టి చేయొద్దు. నీకు ఒక జన్మ ఇచ్చాడు దేవుడు, ఇది ఒకే ఒక జన్మ, మరొక జన్మంటూ లేదు. ఎబ్రీ 9:27 ప్రకారంగా మనుషులు ఒక్కసారి మృతి పొందాలి, అది దేవుడు పిలుచుకున్నప్పుడు మాత్రమే, తర్వాత తీర్పుకి వెళ్తుంది. ఇంకొక జన్మ కోడి కుక్క పందై పుట్టి తర్వాత మనిషి జన్మ ఎత్తేటువంటి అవకాశము, ఈ జన్మలో మంచి చేసుకుంటే గొప్ప వాళ్ళ కడుపులో పుట్టేటువంటి అవకాశము బైబిల్ ప్రకారంగా లేదు లేదు లేదు. ఎనమంది కట్టమైన మాట, ఎనమంది ఒప్పుకుంటారు? ఎస్, బైబిల్ చెప్పిందని మనం నమ్మి తీరాల్సిందే. కనుక ఈ జీవితము, ఈ జీవితము ఒకవేళ నష్టం కష్టం జరిగితే ఆ గాయాన్ని కట్టగలిగిన వాడు, ఆ మోడు బారి పైన చుట్టుని చిగురుమ చేయగలిగిన వాడు దేవుడు, ఆయనే బైబిల్ దేవుడు. ఆయన హత్తుకుంది రూతు ఏ పరిస్థితుల్లో? దరిద్రములో. ఏ పరిస్థితుల్లో? విధవాలు ఉండగా. ఏ పరిస్థితుల్లో? అన్ని స్త్రీ అయిన ఈ బిడ్డ. ఏ పరిస్థితుల్లో? చుట్టూ ఉన్న సమాజం యూదులు ద్వేషించే పరిస్థితుల్లో అయినా ప్రభు నిలిచిపెట్టలేదు. టాప్ లెవెల్ దేవుడు తీసుకొచ్చేసాడు, బ్లెస్ చేశాడు, తన వంశవృక్షంలో పెట్టుకున్నాడు. ఎందుకు పెట్టుకున్నాడు చెప్పాల? ఆమె సమర్పణ, ఆమె అంకితం, ఆమె తీసుకున్న నిర్ణయం, అదేనా? ఆమె తీసుకున్న నిర్ణయం. నయోమి చెప్పింది, బయలుదేరి వస్తూ ఉండగా వీళ్ళకి కబురు వచ్చింది. మొదటి అక్కడి నుంచి వస్తాను నేను, 6వ వచనం చదువుతున్నా. మొదటి అధ్యాయం ఇరువతి గ్రంథం మొదటి అధ్యాయం 6వ వచనం చదివే ముందు నాన్న ఒక్క 3 విషయాలు మీకు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు. అదేంటంటే మొదటి అధ్యాయం ఏడుపుతో స్టార్ట్ అయింది, 2వ అధ్యాయం నన్ను అర్థమైందా? సేవా పరిచర్య. ఓకే, అంటే మొదటి అధ్యాయం ఏడుపు అంటే ఒక రకం చెప్పండి, ఓదార్పు యాత్ర, నన్ను అర్థమైందా? సంతాపం. 2వ అధ్యాయం సేవా పరిచర్య అంటే ఈమె కష్టపడి వచ్చి అవి పట్టుకొచ్చి ఆ పొనల్లో ఆ రాలిపోయిన కాయలు అవి పట్టుకొచ్చి నయోమిని పోషిస్తుంది. 3వ అధ్యాయంలో మనకి ఏం కనపడుతుందంటే సమర్పణ కలిగిన జీవితం, అత్త ఏం చెప్తే అది చేయటం, సమర్పణ 3వ అధ్యాయానికి పేరు. 4వ అధ్యాయంలో పెళ్లి, పుటాల వారి పెళ్లి పిలుపు, కాటు మీద వేస్తామా ఈమె? అలాగే ఇక్కడ పెళ్లి సందడి, లేదా పెళ్లి పిలుపు, లేదా పెళ్లి సందడి, ఆ సందడి 4వ అధ్యాయం. ఈ 4 మాటల్లో గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా రూతు గ్రంథం నీకు అర్థమవుద్ది. నిద్రలో లేపిన నువ్వు చెప్పగలుగుతావు. ఈ రూతు గ్రంథంలో ఈ సంతాపంతో స్టార్ట్ అయింది, సందడికి ఎలా వెళ్ళింది అనే విషయం నేర్చుకుందాం. మొదటి అధ్యాయము ఈ 6వ వచనంలో మనం చూడాల్సింది ఏంటంటే, నన్ను వినండి, చూడాల్సింది ఏంటంటే దేవుడు మెసేజ్ పంపించాడు ఎవరికి? నయోమి. అమ్మా దా తిరిగి వచ్చాయి. ఎందుకు వెళ్ళింది నయోమి? వీళ్ళు అక్కడ రొట్టెలు దొరుకుతున్నాయి, ఇక్కడ రొట్టెలు లేవు, బెత్లెహేములో కరువు వచ్చింది. ఎందుకు కరువు వచ్చింది? వినండి, ఈ చరిత్ర కూడా చెప్తాను మీకు నేను. దేవుడు కృప చూపించి ఐగుప్తులో ఉన్న బానిసత్వం నుంచి వీళ్ళని విడిపించి, మోషేను పంపించి 400 ఏళ్ల బానిసత్వం నుంచి విడిపించి అద్భుతాలు చేసి కానాను పట్టుకొచ్చి అనుభవించు బిడ్డ అని ఇస్తే వీళ్ళు అంటే దేవుడు చెప్పినట్టు చేయకోకుండా లోకం చోటు చూశారు. అంగట్లు అన్నీ ఉన్న అల్లుడు నోట్లు సినట్టుగా వీళ్ళు ఏ టైప్ ఆఫ్ మనుషులు అయ్యంటే లేని దానికోసం పరిగెత్తే మనుషులు వీళ్ళు. యూదులు ఎప్పుడు కుక్కతోకలాగా వంకరాయి. ఎన్ని దేవుడు కమాండ్మెంట్స్ ఇచ్చి చేసుకున్నా సరే వాళ్ళు ఎలా ఉన్నారో తెలుసా? మోషే తర్వాత యెహోషువ వీళ్ళిరువురు చనిపోయిన తర్వాత జడ్జెస్, న్యాయాధిపతుల గ్రంథం అని ఉంటుంది, అందులో 12 మంది న్యాయాధిపతులు ఉన్నారు. అపోస్తులు 12 మంది, న్యాయాధిపతులు 12 మంది, ఇజ్రాయేల్ గోత్రాలు 12 గోత్రాలు. బాగా బండ గుర్తులు పెట్టుకోండి, అపోస్తులు 12 మంది, ఇజ్రాయేల్ 12 గోత్రాలు, న్యాయాధిపతులు 12 మంది. ఓకే, ఆ న్యాయాధిపతుల కాలంలో వీళ్ళకి రాజు లేడు. ఆ రాజు లేని కాలంలో వీళ్ళు ఎలా జీవించారంట? న్యాయాధిపతుల గ్రంథము చివరి చిట్ట చివరి అధ్యాయము చివరి వచనం, 21వ అధ్యాయం 25వ వచనం చదవమా. ఆ దినముల్లో ఇజ్రాయేలుకు రాజు లేడు. ఆ దినముల్లో ఇజ్రాయేలుకి రాజు లేడు. ప్రతి వాడును తన ఇష్టానుసారంగా ప్రవర్తించు వచ్చెను. ఇష్టానుసారముగా, నన్ను అందరూ ఈ పదం వాడండి, ఇష్టానుసారంగా అంటే దానికి నేను షార్ట్ కట్లు పెట్టిన పేరు ఏంటంటే ఇష్టారాజ్యం. పెద్దవాళ్ళు అంటూ ఉంటారు అన్నమాట, పిల్లాడు స్కూల్కి వెళ్ళకోకుండా సెలవులో తెక్కబడి తిరుగుతూ ఉంటే ఏమైనా చేస్తూ ఉంటే నేను అమ్మాయిని ప్రేమించాను, లేకపోతే నేను ఆ చేస్తాను, ఆ ఊరు వెళ్ళిపోతుంటా ఉంటే ఏంట్రా నీ ఇష్టారాజ్యం అయిపోయిందా అంటారు. ఏ రాజ్యం చెప్పట్లే. ఇష్టారాజ్యం, ఇష్టారాజ్యం అంటే ఎవడకు వాడే యమునా తీరు, ఎవడిష్టం వాడిది. కొన్ని ఇళ్ళలు అలాగే ఉంటుంది. ఇష్టారాజ్యంగా రాజు లేడు, భయం లేదు, ఎవడిష్టం వాడు. ప్రజలు స్వేచ్ఛ కలవడడిపోయారు, సౌఖ్యాలు కలవడడిపోయారు, లోకానుసారంగా అడుగులు వేశారు. అప్పుడు దేవుడు వీళ్ళ కరువు పంపించాడు, బాధలు పంపించాడు,
శత్రువు చేతికి అప్పగించాడు కొన్నిసార్లు. అలాంటి టైంలో కరువు వచ్చిందని మనసును సరి చేసుకుని దేవుని సందులో సరిదిద్దుకుని సరి చేసుకుంటే క్షమించేవాడు, ప్రేమించేవాడు దేవుడు ఒక్కడే. నువ్వు పాపివా, రా, నీ పాపాన్ని క్షమిస్తా, నీ బతుకును మారుస్తా అని చెప్పేది ఒక యేసుక్రీస్తు తప్ప లోకంలో ఉన్న వాళ్ళు ఎక్కడైనా సరే ఏ సెటిల్మెంట్ సరే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ. అయ్యా, మీ రక్త సంబంధికులంగా రూతు గ్రంథం ద్వారా మాతో మాట్లాడాం. మీ బ్లడ్ రిలేషన్, ఈ లోకము రిలేషన్స్ స్వార్థపూరితమైనవి, సప్రయోజనతో కూడినవి అవి మాకు కాదు. నీ రిలేషన్ మాకు కావాలి. నాయన, రూతు నేను హత్తుకుంది, వారిపై ముద్దు పెట్టి సెండాపిచ్చి వెళ్ళిపోయాను. అలా నీకు సెండాపిచ్చే వ్యక్తులు కాక మా జీవితాంతం నీకు నమ్మకంగా ఉంది, నిన్ను మహిమపరుస్తూ అనేకులను ప్రభావితులను చేయాలి. మా ద్వారా, మా కుటుంబాల ద్వారా అనేకులు దీవించబడాలా. అలాంటి కృపను దయచేసి, దీవెన దయచేసి నీ గొప్ప నామాన్ని మహిమ తెచ్చుకోనమని యేసు నామములో. ఎవరు రక్షణ లేదు వారు రక్షణ, ఎవరు స్వస్థ లేదు వారికి స్వస్థత, ఎవరికి ఐక్యమైన మనసు లేదో బ్రాడ్ మైండ్ ఈరోజు ఇచ్చి ప్రతి ఒక్కరిని దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. పరీక్షలకు ఒక విజ్ఞప్తి, రండి పరలోక నేస్తంలో. ప్రతి ఆదివారం 3 వర్షిపులు జరుగుతున్నాయి. మొదటి వర్షిప్ 6 గంటలకి, రెండవ వర్షిప్ 8 గంటలకి, మూడవ వర్షిప్ 10 గంటలకి. ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. శక్తివంతమైన స్థితి ఆరాధన, అనేకులు వేలాదిగా వచ్చి ప్రభుని ఆరాధిస్తున్నారు, దైవదీవులు పొందుతున్నారు, వాక్య సందేశాన్ని విని జీవితాలను మార్చుకుంటున్నారు, కుటుంబాలు కట్టబడుతున్నాయి, రోగులు స్వస్థపడుతున్నారు. మీరొచ్చి ఇలాంటి దీవెనలు ఎందుకు పొందకూడదు? రండి, ఇలాంటి దీవెనలు పొందాలని ఆశిస్తే సాతాను నీ పాదాల కిందకు రావాలి, పరలోక రాజ్యాన్ని సిద్ధపడాలని ఆశించిన వాళ్ళు రండి. అడ్రస్ ఎర్రగడ్డ ప్రక్కన మూసాపేట బ్రిడ్జ్ పక్కనే సర్కస్ గ్రౌండ్లో ప్రతి ఆదివారం 3 ఆరాధన. ప్రేమతో ఆహ్వానిస్తాను.